ఇక్కడ బెంగళూరులో నా కొడుకు ఉన్నాడన్నమాట. అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరు. అక్కడ చూడడానికి వచ్చాము మేము. అక్కడ నా మేనకోవాలి కొడుకు, అంటే నాకు మనవడవుతాడు. మా ఆయన చూడు చిన్నపిల్లలలాగా, చిన్నపిల్లలు అంటే భలే ఇష్టం మా ఆయనకి. చిన్నపిల్లలు ఆమెను చిన్నప్పుడు అంత వయసు నుంటే సాకినాడు మా ఆయన, ఎందుకంటే వాళ్ళ నాన్న లేరు కాబట్టి. అప్పుడంతా మా ఆయన వాళ్ళే సాకినారన్నమాట. ఆ వయసు అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ, ఆ అమ్మాయి కళ్ళ చూస్తుంటే నా కళ్ళు అమ్మాయి కళ్ళనే ఉన్నాయి, ఎందుకంటే ఆమె నవ్వితే బాగుంటుంది. ఆ పాప కళ్ళ చూడబుద్ధి అవుతుంది. ఫస్ట్ మొదటిసారి నా పెళ్ళి అవుతానే తల్లిని కాకముందే తల్లిలా సాకినా అన్నమాట నేను అమ్మాయిను, వాళ్ళ అక్కని ఇద్దరిని. వాళ్ళ అక్క అనంతపూర్లో ఉంటుంది. చూడండి మా ఆయన ఎంతగా ఆడుకుంటాడు. అయినా సరే నేను నిరసన తాతయ్య, తాతయ్య వదులు తాతయ్య, నాకు కావాలి అట్టిపండు, వదులు రా తాతయ్య, నీ మీసాలు పీకేస్తా, వదులు తాతయ్య, వదులు తాతయ్య అని ఎంత గట్టి కొట్టుకున్నాడు చూడండి. మనము అక్కడ ఎంత మాట్లాడుతున్నా కానీ ధ్యాస అంతా ఆ అట్టుపండు మీదే ఉంది అబ్బాయికి అన్నమాట. ఎందుకంటే చిన్నపిల్లలు ఏదన్నా పట్టుబడితే గట్టి పట్టుబట్టాడు చూడండి, వదలను కూడా వదలలేదు కదండి. ఆహా, వాళ్ళ తాత ఇచ్చే వరకు వదలలేదు చూడు. అట్టుపండులే కావాలంట అబ్బాయికి, తిండంటే బాగా ఇష్టం అన్నమాట. ఏడవనే ఏడవాడు అనమాట. అంటే నేను చెప్పినాను ఏడ్చాడు వాడు అంటే, నీడు ఎందుకు ఏడ్చాడు నేను చూస్తానే, ఏడిపించడం మొదలుపెట్టాడు మా ఆయన చూడండి. ఏడుస్తానే ఏడిచాడు అబ్బా, అట్టిపండు ఆఖరికి ఒకటి వచ్చిందండో పీకేసుకున్నాడు. ఇంక పోతాదయ్యా నీతో నాకు పనిలే, ఇంక మా మమ్మీ దగ్గరికి వెళ్తా నేను, మమ్మీ తా నాన్న దగ్గరికి వెళ్తా, నాన్న ఇదిగో తాతయ్య దగ్గర నేను అట్టిపండు తెచ్చుకున్నానన్నమాట. అక్కడ నేను కూర్చున్నా, ఇక్కడ మా కోడలు ఆమె ప్రెగ్నెంట్, ఆమె బెంగళూరులో ఉన్నారు. నా మేనగోళ్ళి భర్త ఆయన అబ్బాయి, ఆ అబ్బాయి కూడా సాఫ్ట్వేరే, అమ్మాయి కూడా సాఫ్ట్వేరే. బయట నా చిన్న కూతురు డ్యూటీ నుండి వచ్చింది, తలుపు తీయడానికి వెళ్తున్నాడు ఆ అప్ప. ఆ అప్ప చాలా హుషారన్నమాట ఈ అబ్బాయి. చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే కష్టాలన్నీ మర్చిపోతామండి, పిల్లలు లేని జీవితము వ్యర్థం చూడండి. మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు, అట్టిపండ్లుగా తీసుకున్నాడు. మా ఆయన అక్కడ కూర్చున్నారు, మేము మాట్లాడుతుంటే చూడు మరి అది కావాలంట, చూసారా అదే కావాలంట, మనం ఏదైతే తీసుకుంటామో అది కావాలా. మళ్ళీ పోతాడు చూడండి వాళ్ళ తాతయ్య దగ్గరికి పోతాడు, వాళ్ళ తాత దగ్గరే ఇప్పించుకోవాలన్నమాట. తాత అంటే మేనగోళ్ళి కూతురు కదా బాబు కాబట్టి మనవడవుతాడండి. చూడండి చూడండి అబ్బో, చూసుకోండి ఆ చూడు, ఇంకా వేడవడం మొదలు పెడతాడన్నమాట. కొంచెం ఏడుపు వస్తుంది. ఎలాగైనా సరే ఈరోజు నేను ఆ అబ్బాయిని ఏడిపించాను చూడు అని ఆ పై చూస్తున్నాడనమాట. అట్టి పండ్లు చూపించడము పైకి లాగడము, చూపించడము పైకి లాగడము అనమాట. కానీ ఆ అబ్బాయి ప్రయత్నం అంటూ ఆగడం లేదు, ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. నువ్వు ఎలా ఇవ్వో చూస్తా తాత ఏడ్చేస్తా, ఇంకా ఇవ్వడు అని వాళ్ళ అమ్మకల్లా చేయి చూడు అమ్మ ఇవ్వలేదని. ఆహా లాస్ట్ గుంజుకుండే అయ్యయ్యో, చూడండి 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 అయ్యో, ఏడుపు వచ్చేస్తుంది వచ్చేస్తుంది. ఇంకా వచ్చేసా, ఏడుపు వచ్చేసా, ఏడుస్తున్నాడమ్మో, ఏడుపు వచ్చేసిందో చూసినారా. ఇంకా సాధ్యం కాక ఏడుపు వచ్చేసుకో బాబుకి. ఓ బాబు ఇంకేడ్చేసి ఇంకొద్దుపో, నీ అట్టి పనులు నాకు వద్దు, ఇంకేసేసా ఇంకేడ్చినాడు పో, నాకు వద్దే వద్దుపో, ఇంక అట్టి పనులు వద్దు, ఇంకా నీ అట్టి పనులు వద్దు, నువ్వు వద్దు, ఇంకా నాకు మమ్మీనే కావాలని ఇంకేడుపు వచ్చేసింది పో ఎప్పకి. అమ్ము 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 వచ్చేసి ఏడుపు వచ్చేసి వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన అందరూ చూస్తున్నట్లే కానీ చూసా. ఆహా ఇంకా ఎత్తుకుండా లాస్ట్కి, ఎత్తుకున్నా సరే ఇంకా ఆగదు ఆ ఏడుపు. మా ఆయన అనుకున్నాడు నే నిజంగానే ఏడుస్తున్నాడు వీడు అంటున్నాడు అన్నమాట. ఏడు పాపడే వీడు అని కొంచెం చక్కెర పెట్టు అని చెప్తున్నా నేను. అయినా సరే నీ అట్టి పనులు నాకు వద్దు పో,
నాకు ఏడిపోయగలవు, నువ్వు ఎన్ని ఇచ్చినా సరే నాకు వద్దు, అట్టి పనులే వద్దు, నువ్వు ఇమ్మంటే ఇలా ఏడ్చేస్తా, ఏడ్చడం మొదలు పెట్టా, అయినా సరే వద్దంట. చూసినారా, వద్దే వద్దు, నాకు వద్దు, అస్సలు వద్దు, అస్సలు కొద్దు, నాకు అట్టి పనులే వద్దు. అపో అమ్మ నాకు వద్దు, వాళ్ళ అమ్మ దగ్గర కూడా తీసుకోలే, ఇంకా రా అమ్మ దగ్గరికి రా, రా రానన్న, 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 నాకు అట్టుపండు వద్దు మమ్మీ, తాతయ్య ఇలా అవ్వ దగ్గరికి పోతాను నేను. అవ్వ దగ్గరికి పోయినా సరే ఏడుపాగలే అప్పకు. అయ్యో మా కోడలు తుడుస్తుంది కళ్ళు, ఆటబొమ్మలన్నీ పెట్టినా సరే నువ్వేమిచ్చినా నాకు వద్దు అమ్మమ్మ, నాకేం వద్దు అనబట్టినాడు.